బండపేట కరాచీ సెంటర్లోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఆలయ అర్చకులు కండవల్లి పవన్ కుమార్ సారథ్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ ఉన్న అతిపెద్ద శ్రీ భక్తాంజనేయ స్వామివారి విగ్రహం వద్ద విశేష పూజలు నిర్వహించారు. ప్రసిద్ధి చెందిన రథం ఆలయంలో శ్రీ జనార్దన అగస్త్యేశ్వర స్వామివార్ల ఆలయంలో విశేష అలంకరణ చేశారు. రథం సెంటర్లో ఉన్న అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద పూజాది కార్యక్రమాలు చేపట్టారు. కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు వినాయకుడు, హనుమంతుడు అని వేద పండితులు పేర్కొన్నారు. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడని పేర్కొన్నారు. అలాగే భూతప్రేత పిశాచులు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయన్నారు. మహారోగాలు మటుమాయం అవుతాయన్నారు. శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయన్నారు. అరటి, మామిడి పళ్ళు సమర్పించి హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు స్వామివార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ ప్రతి ఒక్కరు